తోటకూర గోంగూర ఇవన్నీ వంకాయలు హార్వెస్ట్ చేద్దామండి. అదే మీకు చూపిద్దామని ఎంత తోటకూర అంతా చేడబెట్టింది, అంతా ఏరుకొని వండుకోవాలి. కట్ చేస్తా. పులవరకు బాగుంది. మాకు ఈ లాక్డౌన్లో కూరగాయలు కొనకుండా సరిపోతున్నాను. పాప మైకి తెచ్చుకుంటా. టమాటా మొక్క తీద్దామని వచ్చేపోతున్నా. ఇది పసుపు నీళ్ళు చల్లేమన్నా చీడబెట్టుంది. ఇదంతా ఏరి అన్నీ గోంగూర ఉంది, తోటకూర పునర్నవి అన్నీ ఉన్నాయి. కొయ్య కొంచెం కొయ్యకపోతే ఏమంటే ఎంత పురుగు వచ్చేస్తుంది. ఏమి చేయకపోతే ఇది కూడా ఏరాలి అంతా ఆకు. బచ్చలకూర ఇట్లా కట్ చేస్తే కాస్త గుబురుగా వస్తుంది, అంటే పొట్టిగా పెరుగుతుంది అన్నమాట. ఇట్లా కొంచెం ట్రిమ్ చేస్తే గుట్ట బచ్చల్లాగా అయిపోద్ది. తలదుంచేస్తే బాగా వస్తుంది. ఇదంతా కొంచెం ఆకు కొట్టేసింది, అంతా ఏరాలి. మనం పట్టకుండానే కోసేసుకుంటే పోయేది. ఏ కూరగాయలు ఉన్నాయి ఇంట్లో కోయడానికి వీలు పడలేదు. ఇదో మొక్కలో వచ్చింది, అరటి చెట్లు పీకేస్తున్నా. ఎంత అవసరం లేదు ఇది. ఏళ్ళన్నీ ఇంత లావైపోయి చాలా పెద్ద ఏళ్ళు వస్తాయి వాటికి. ఇదిగోండి తెల్లగలిజేరు, ఇది తెల్లగలిజేరు. చాలా బాగుంటుంది టేస్ట్, పప్పు చూడండి ఎంత బాగా వచ్చింది. దీంట్లో బాగా బలం ఉంది ఈ చెట్లు, ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది. ఇదండి అక్కడ ఇంకో చెట్టు. ఇదండి ఇది చిలక ముక్కు ఆకు అంటారు. ఈ చిలక ముక్కు మల్టీగ్రెయిన్ లాగా మల్టీ ఆకుకూరలు వేసి కూరలు అన్నమాట. ఇదండి పునర్నవి, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదే సంజీవని లాగా పనిచేస్తుందంట మన దీంట్లో, పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా తీగ చూడండి, ఇదంతా ఆకు కోసేసి ఏరి చేసుకోవచ్చు అన్నమాట. చేసింది ఊళ్ళో ఇది. ఊళ్ళో యాక్చువల్గా నేను తెచ్చేసానండి మా ఊళ్ళో. అది దాంట్లో పడి మొలిచిందనమాట సీడ్. ఇదే పునర్నవి. ఇక్కడ గోంగూర, గోంగూర ఈరోజు చేసేస్తా పచ్చడి, మిగిలిని రేపంతా ఒలిచిపెట్టి రేపు చేసుకుంటా. తెల్లగలిజేరు, ఇదేమో తోటకూర. ఇక్కడ ఇంకొంది తెల్లగలిజేరు. ఈ పుదీనా అంతా ఊరగాయ పెట్టేస్తా. రేపు ఎప్పుడన్నా ఒకరోజు కోపి మీకు చూపించి దీంతో ఊరగాయ అండి నిలవ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. ఇది సిలోన్ బచ్చలండి. ఇది రీప్లాంట్ చేయాలండి, వేరే తొట్టులోకి మార్చాలి.
ఇదిగోండి ఇక్కడ ఒకటి పునర్నవి ఉంది. ఓ తెల్లగలిజేరు పునర్నవి సారీ, ఈ తెల్లగలిజేరు చూడండి ఎట్ట అల్లుకొని స్ప్రెడ్ అయిపోయింది అంతా, మొత్తం కోసేస్తా చూసారా. చేస్తే అవి మళ్ళీ మొలుస్తుంటాయి. ఎర్రబచ్చలు ఇది ఆపేలే పట్టుబోదాం. గోంగూర కోసేటప్పుడు తింటు బెండకాయలు నాటి చూపించాలి ఒకరోజు. ఇప్పుడు చూసారా ఇది ఎంత డిస్టర్బెన్స్గా ఉంది. ఈ మొక్క పీకేస్తానండి, గోంగూర మొక్క ఇది అన్ని చెట్లకి అడ్డం అన్నమాట. తర్వాత ఊల్చుకుంటా. ఇవి ఇక్కడ ఉన్నాయి, మొక్కలన్నీ పీకేస్తే ఈ రోజెస్ కూడా తీసి దీంట్లో వేరే చోట. ఆ రోజు ఇవన్నీ చేసేటప్పుడు పాండ్స్ తయారు చేసేటప్పుడు ఈ తొట్లన్నీ ఇవన్నీ అడావుడిగా నాటాను. ఇది ఇట్లా కట్ చేసుకుంటుంటే బాగుంటుంది. ఇది ఎండుమిరపకాయలతో చేస్తా ఈ పచ్చడి, చాలా రోజులు నిలవ ఉంటుంది ఎండుమిరపకాయలతో చేస్తే. ఇదో చూడండి ఇది, ఇది చూడండి ఎంత వచ్చిందో ఆకు గోంగూర ఎక్కువ వచ్చేసింది. చూసారా ఎంత వచ్చిందా అమ్మా. ఇదండి ఈ తెల్లగలిజేరు చూడండి ఎంత ఆకు వచ్చిందో. ఇది పునర్నవి చూసారా ఎంత బాగుందో పునర్నవి. దీనికైతే చీడ కూడా పట్టేట్లేదండి. ఇది ఆకి చీడపేడలు కూడా తక్కువే. ఇది ఎర్ర తోటకూర అన్నమాట, ఎర్ర తోటకూర బచ్చల కూర. ఇది ఎర్ర తోటకూర, ఇది బచ్చల కూర. ఇదండి గోంగూర, గోంగూర చూడండి ఎంత వచ్చిందో. మొన్ననే కోసి పచ్చడి చేశాను మళ్ళీ వచ్చింది. ఇదండి మెంతి కూర అంతా పీకేస్తున్నాను. ఇదేందో బాగా రాలేదు, నిండా మొల్చింది కానీ ఏదో ఇట్లా వస్తుంది పురుగు పెట్టా ఏమో. ఈ ఆకంతా చేసేసి ఈరోజు కాస్త మంచి ఆకేరి చేస్తా, మళ్ళీ సీడ్స్ వేసేస్తా. డ్రైవర్ని నీళ్ళు పట్టొద్దురా అంటే పడతాడు. అవి నీళ్ళు ఎక్కువైపోయి పాసిపోయినట్టు అయిపోయింది. దీన్ని కాస్త ఏరి ఏదో ఒక ఆకుకూరలు చేసేస్తా. ఇదండి ఆకుకూర చూస్తా కొద్దిగానే వస్తుంది. మెంతి కూర కదా పర్వాలా. ఇప్పుడు ఇదేంటి వంకాయలు కోసుకుందాం చూడండి. ఇది పెద్దకాయ ఇప్పుడే ఒకసారి వచ్చేసింది కాపు అంతా. ఇది ఫస్ట్ టైం అనమాట నల్ల వంకాయలు కాయటం, నాకు ఇష్టం. ఇంకా పెద్దవి అవుతాయి మనం రేపు వచ్చేసరికి కోతులకి తినేస్తాయి. ఇదండి చూసారా వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా ఒక్క పురుగు కూడా పొద్దున్నే పూలు కోసుకొని వచ్చినప్పుడు పురుగులన్నీ చంపేసిపోతావు ఒకసారి. ఈ లిల్లీ చెట్టు పూలు చూడు ఎంత బాగా పూసినాయో, నాకు ఇష్టమైన ఫ్లవర్. ఒక రెండు రెండు ఫ్లవర్స్ ఉండేది తెచ్చాను నిన్న, కోత వచ్చి తుంచి చీల్చి చండాడిపోయింది దాన్ని. ఇదండి వంకాయలు పునర్నవి, ఇంతకుముందు చూపించాను కదా. అది అల్లుకుంటా ఉంటే ఆకు వస్తుంది అన్నమాట. ఇదండి తెల్లగలిజేరు సిలోన్ బచ్చలి. ఇదో మెంతి కూర కొంచెమే వచ్చింది, అది చెట్లు పాడైపోతుంటే పీకాను. ఇది చీరాల ఎర్ర తోటకూర ఎంత ఏరాలి. ఇది బచ్చలి, అదండి గోంగూర. ఓకే.
ఇదండి ఈరోజు అంతా కూరగాయల హార్వెస్ట్. అది నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.